My dear friends and leaders, welcome to our channel Dare to Dream, Plan Your Success. A very good morning to all. Friends, ఆరోగ్యంగా ఉండటం అనేది చిన్నపిల్లల హక్కు. మరి ఆ హక్కును నెరవేర్చే బాధ్యత మాత్రం పెద్దవాళ్ళదే, పేరెంట్స్ది. మరి ఆ హక్కును నెరవేర్చడానికి పెద్దవాళ్ళు ఏం చేయాలండి? ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ని చిన్నపిల్లలకి రోజు పాలలో తాపిస్తే చాలు. మరి అటువంటి ఈ ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ ప్రోడక్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది తాపించడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యంకి ఏమవుతుంది, వాళ్ళు ఎలాగా డెవలప్ అవుతారనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే కాంపోనెంట్స్ మొత్తం ఏంటి ఒకసారి చూద్దాం. ఇందులో మొదటగా వే ప్రోటీన్, ఈ వే ప్రోటీన్ అనేది లో ఫ్యాట్ మిల్క్ నుంచి తీసుకోబడింది, సంగ్రహించబడింది వే ప్రోటీన్. అలాగే లో ఫ్యాట్ సోయా ప్రోటీన్, డిహెచ్ఏ డొకోసా హెక్సనోయిక్ యాసిడ్ అండ్ ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా విటమిన్స్ ఉన్నాయండి, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి5. ఈ విటమిన్ బి5నే పెంటోథినిక్ యాసిడ్ అంటారు. అలాగే విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి. అలాగే మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్ అండ్ ఐరన్, ఈ అన్నీ కలిసినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్టే ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్. మరి వీటి వల్ల ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయో తర్వాత చూద్దాం. ముందుగా వే ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. ఈ వే ప్రోటీన్ అనేది ఇందాక అనుకున్నట్టుగా లో ఫ్యాట్ మిల్క్ నుంచి తీసుకోబడిన ఒక అద్భుతమైన ప్రోటీన్. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే, సాధారణంగా మన శరీరంలో కొన్ని ఎమినో యాసిడ్స్ శరీరం తయారు చేసుకోగలిగింది, వాటిని నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటారు. కానీ కొన్ని ఎమినో యాసిడ్స్ ని మన శరీరము మెటబాలిజంలో తయారు చేసుకోలేదన్నమాట, వాటిని ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటారు. ఇటువంటి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ 9 రకాల ఎమినో యాసిడ్స్ ఒకదానికొకటి పెప్టైడ్ బాండ్తో కలిగి ఒక పొడవైన ప్రోటీన్ లాగా, లాంగ్ చైన్ ప్రోటీన్ లాగా తయారైతే వచ్చేదే వే ప్రోటీన్. మరి ఈ వే ప్రోటీన్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. ఇది మజిల్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది, అంటే కండరాలు చిన్నపిల్లలు పెరిగేటప్పటికి పెరుగుతుండేటప్పటికి వాళ్ళు కండరాలు కూడా డెవలప్ అవ్వాలి. సో అలా కండరాలు డెవలప్ అవడానికి పెరగడానికి కూడా వే ప్రోటీన్ అవసరం. మరి వెయిట్ మేనేజ్మెంట్కి, కొంతమంది పిల్లలు తక్కువ వెయిట్ ఉంటారు, వాళ్ళ వెయిట్ పెరగడానికి వాళ్ళు రోజు ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ కానీ వాడుతూ ఉంటే వెయిట్ అనేది అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వెయిట్ అనేది వస్తారనమాట. తర్వాత క్విక్ ఫీల్ ఆఫ్ స్కిన్ అండ్ టిష్యూస్, కొన్నిసార్లు పిల్లలు కొన్ని దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళ స్కిన్ కానీ టిష్యూస్ కానీ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయినప్పుడు ఇవి తొందరగా రికవర్ అవ్వడానికి అంటే తొందరగా మానిపోవటానికి, దెబ్బలు మానిపోవటానికి ఈ వే ప్రోటీన్ చాలా అవసరం. అలాగే కొంతమంది పిల్లలు భోజనం ఇష్టపడరు, వాళ్ళు అన్నం తినేటప్పుడు ఏం చేస్తారంటే బలవంతంగా పెడితే నోట్లో పెట్టుకొని చప్పరించటము, లేకుంటే నానచటము, లేకుంటే మింగేయటము చేస్తారు. అటు మళ్ళీ వాళ్ళు కావలసిన ఫుడ్ ఏదైతే ఒక ఫుడ్ వాళ్ళకి నచ్చిందో ఆ ఫుడ్ రోజు తింటాను కూడా ఇష్టపడతారు. అటువంటి వాళ్ళని పిక్కీ ఈటర్స్ అంటారు, అంటే సెలెక్టివ్గా భోజనం చేసే వాళ్ళు పిక్కీ ఈటర్స్ అంటారు. వీళ్ళకి కారణం ఏంటంటే వీళ్ళకి పెద్దగా ఆకలి కాదు, లెస్ సపరేట్ అంటే తక్కువ ఆకలి అవుతుంది. అటువంటి పిల్లలకు కానీ మన ఇన్విగో న్యూట్రిషన్ పౌడర్ రోజుకి 2 సార్లు ఇస్తే వాళ్ళకి సరైన సమయంలో ఆకలి అయ్యి సఫిషియెంట్గా భోజనం చేసి కావాల్సినంత వెయిట్ అనేది వాళ్ళు పెరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది బాగా ఇమ్యూనిటీ బూస్టర్, శరీరంలో పిల్లలకు ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. జనరల్గా చిన్నపిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, దాన్ని బూస్ట్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి ఈ వే ప్రోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత ఇంగ్రీడియంట్ అయినా లో ఫ్యాట్ సోయా ప్రోటీన్. ఈ లో ఫ్యాట్ సోయా ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలకి, వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కోబోయే రోగాల నుంచి, వాళ్ళు ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈ లో ఫ్యాట్ సోయా ప్రోటీన్ అనేది కాపాడుతుంది. అంటే వాళ్ళకి అమితమైన ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది, వాళ్ళకి ఎనర్జీని ఇచ్చి ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ సేఫ్గా ఉండటానికి ఈ లో ఫ్యాట్ సోయా ప్రోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాతది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి, డిహెచ్ఏ, దీన్ని డొకోసా హెక్సనోయిక్ యాసిడ్ అంటారు. ఇది ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. అలాగే ఇందులో చాలా డబుల్ బాండ్స్ ఉంటాయి, చాలా అన్సాచురేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని పాలీ అన్సాచురేటెడ్ యాసిడ్ అని కూడా చెప్తారు. పాలీ అన్సాచురేటెడ్ యాసిడ్లో ఇది ఒక పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ప్యూఫా అంటారు. మరి దీని యొక్క ఉపయోగాలు ఏంటి చిన్నపిల్లలకి? డిహెచ్ఏ అనేది పిల్లల శరీరంలో ప్రతి ఒక్క ఆర్గాన్, ప్రతి ఒక్క అవయవము కూడా
ఫంక్షనింగ్ ప్రాపర్ ఫంక్షనింగ్ జరగడానికి చాలా అవసరమైన ఒక ముఖ్యమైన పదార్థము ఈ డిహెచ్ఏ. అలాగే ఇది కాగ్నేటివ్ పర్ఫార్మెన్స్ అంటే పిల్లల యొక్క మానసిక పెరుగుదల అంటే మైండ్ బాగా డెవలప్ అవడానికి. కొంతమంది పిల్లలు మబ్బుగా నీరసంగా రకరకాల ఏదో ఆలోచిస్తూ ఏదో ఒక పని చేయబోయి ఒక పని చేస్తే అట్లాగా మబ్బుగా ఉంటారు, మెత్తగా ఉంటారు. వాళ్ళకి ఉన్నటువంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేయడానికి డిహెచ్ఏ చాలా అవసరం. అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఫాస్ట్ గా జరగడానికి, పిల్లలు యాక్టివ్ ఉండటానికి కూడా డిహెచ్ఏ చాలా అవసరమైంది. అలాగే కంట్రోల్, ఎప్పుడైతే బ్రెయిన్ బాగా మంచిగా యాక్టివ్ గా ఉంటుందో అప్పుడు పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేయగలరు, టెంపర్ కంట్రోల్ చేయగలరు, అలాగే సెల్ఫ్ బిహేవియర్ ప్రాపర్ బిహేవియర్ గా మెయింటైన్ చేయగలరు. అలాగే వీళ్ళకి స్ట్రాంగ్ మాట్లాడడానికి ఎక్కువ చాతుర్యం ఉంటుంది, మంచిగా స్ట్రాంగ్ గా మాట్లాడగలరు. అలాగే స్టేజ్ ఫియర్ అట్లాంటివన్నీ వీళ్ళకి చాలా దూరం అనమాట. వాళ్ళు గట్టిగా ఏ విషయమైనా కానీ ధైర్యంగా మాట్లాడినటువంటి కెపాసిటీ వీళ్ళకి బ్రెయిన్ స్ట్రాంగ్ ఉండడం వల్ల వస్తుంది. అలాగే ఏ విషయం గురించి అయినా కానీ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ బాగా ఉంటాయి. దాని గురించి పూర్తిగా కూలంకషంగా ఆలోచించి అది మంచా చెడా అనేటువంటి ఆలోచన తెలుసుకునేటువంటి పరివర్తన వీళ్ళకి బాగా వస్తుంది. అలాగే దీంట్లో ఈ డిహెచ్ఏ అనేది ఎక్కువ ఫిష్ ఆయిల్లో ఎక్కువ దొరుకుతుంది, నాన్ వెజ్లో. అలాగే వెజిటేరియన్లో అయితే మనకి డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ దొరుకుతుంది, ఈ వాల్నట్స్ అని లేకుంటే బాదం పప్పు అని పిస్తా పప్పు అని వీటిలో బాగా డిహెచ్ఏ బాగా దొరుకుతుంది, బాగా లభిస్తుంది. సో అవి ఎందుకంటే మనకు చిన్నపిల్లలు కానీ ఎవరికైనా కానీ ఫిష్ తింటే మీకు కళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటాయని చెప్తారు. ఎందుకంటే ఫిష్లో ఉండే డిహెచ్ఏ ఉండటం వల్ల పిల్లలకి ఐ సపోర్ట్ అనేది బాగా ఉంటుంది, అంటే కంటి చూపు బాగా మెరుగుపడి ఎటువంటి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా డిహెచ్ఏ కాపాడుతుంది. అలాగే మజిల్ ఫార్మేషన్కి, కండరాల ఫార్మేషన్ కూడా ఈ డిహెచ్ఏ అనేది చాలా అవసరం. అండ్ కండరాలు ఎప్పుడైనా కానీ ఏమైనా ప్రమాదం జరిగి దెబ్బలు తగిలినప్పుడు కూడా అవి తొందరగా క్యూర్ అవడానికి, గాయాలు తొందరగా మారడానికి కూడా డిహెచ్ఏ చాలా చాలా అవసరమైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్. ఇంకొకటి ఇది ADHD అంటే అటెన్షన్ డిఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇది ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ సరిగా ఉండక కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, లేదా ఒక పని చేస్తున్నప్పుడు సడన్ గా ఇంకొక దాని గురించి ఆలోచించి పక్కకి వెళ్ళిపోవటం, మబ్బుగా ఉండటం, ఏదైనా చెప్పిన పని చెప్పిన మాటే పదే పదే చెప్పడం, చెప్పిన పని మళ్ళీ మళ్ళీ చేయడం, ఇట్లాగా బ్రెయిన్ అనేది వాళ్ళకి కంట్రోల్లో ఉండదు. దీన్నే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని త్వరగా మనం క్యూర్ చేసుకోలేకపోతే ఇదే డిజార్డర్ వాళ్ళు పెద్దయ్యే వరకు కంటిన్యూ అవుతుంది. సో అటువంటి ప్రాబ్లం రాకుండా బాగా ఉపయోగపడేది ఈ డిహెచ్ఏ, డొకోసా హెక్సనాయిక్ యాసిడ్. ఆ తర్వాత ఇందులో పుష్కలంగా విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్స్ ఏమంటే విటమిన్ ఏ అనేది బూస్ట్ ఇమ్యూనిటీ, పిల్లల యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచి వాళ్ళకి కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. అలాగే విటమిన్ డి అనేది బోన్ హెల్త్ అంటే ఎముకల యొక్క ఆరోగ్యాన్ని స్ట్రాంగ్ గా ఉంచడానికి, పటుత్వంగా ఉంచడానికి విటమిన్ డి అవసరం అవుతుంది. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్, ఇందులో B1, B2, B6, B12 అలాగే B5 ఇన్ని విటమిన్స్ ఉన్నాయి. ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని కూడా పిల్లల శరీరానికి ఎనర్జీ ఇవ్వటానికి ఇది విటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీరసంగా ఉన్నామంటే ఇచ్చే టాబ్లెట్లు ఈ బి కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్లు. అలాగే ఇందులో విటమిన్ B5 అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని పెంటాథోనిక్ యాసిడ్ అంటారు. ఇది ఎందుకంటే బ్లడ్ సెల్స్ ఫార్మేషన్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మన శరీరంలో బ్లడ్ సెల్స్ జనరేట్ అవుతూ చనిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే B5 అనేది కంటిన్యూస్ గా కరెక్ట్ గా పనిచేస్తుందో అప్పుడు బ్లడ్ సెల్స్ అనేది సఫిషియెంట్ మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవుతూ బ్లడ్ అనేది మంచిగా తయారవుతూ ఉంటుంది అనమాట. మరొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. మీరు ఎప్పుడైనా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకుంటే మీ ఇంట్లో ఎవరైనా మీ బంధువులు కానీ మీ అక్కలు కానీ ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ మెడికేషన్ చూసారా, అందులో మీకు ముఖ్యంగా ఉండేది ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకంటే అండము పిండముగా మారి పిండము మళ్ళీ శిశువుగా మారేటప్పుడు బాడీలో ఆ చిన్న చిన్న పార్ట్లో ఎన్నో రకాల సెల్స్, కొత్త కొత్త సెల్స్ పుడతా ఉంటాయి. ఆ సెల్స్ పుట్టడానికి, అలాగే ఆ పుట్టడానికి కారణమైనటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ కూడా తయారవడానికి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఈ ఫోలిక్ యాసిడ్. కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ కూడా మన చిన్నపిల్లల బ్రెయిన్ పెరుగుదలకు, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి మజిల్స్ కానీ లేకుంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఇవన్నీ బాగా డెవలప్ అవడానికి ఉపయోగపడేది ఫోలిక్ యాసిడ్. ఇది కూడా మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్లో ఉంది. తర్వాత చివరగా మరియు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉన్నవి మినరల్స్. మినరల్స్ అనేవి
చాలా చాలా ఇంపార్టెంట్ శరీరంలో. అందులో మెగ్నీషియం అనేది బోన్ ఫార్మేషన్ కి అవసరం, అలాగే కాల్షియం అనేది బోన్ స్ట్రాంగ్ గా ఉండటానికి, బోన్ హెల్దీగా ఉండటానికి కాల్షియం అవసరం, అలాగే ఫాస్ఫరస్ వచ్చేసరికి మజిల్స్ హెల్త్ అంటే కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఒకవేళ గాయం తగిలితే తొందరగా హీల్ అవడానికి అంటే తొందరగా గాయం మానటానికి, బోన్ స్ట్రాంగ్ ఉండటానికి ఫాస్ఫరస్ చాలా చాలా అవసరం. అలాగే సోడియం వచ్చేసరికి శరీరంలో ఉన్న ఫ్లూయిడిటీ అంటే లిక్విడిటీ అంటే దాదాపుగా వాటర్ వాటర్ కంటెంట్ ను మెయింటైన్ చేయడానికి అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగ ఫ్లూయిడిటీని మెయింటైన్ చేయడానికి సోడియం చాలా అవసరం. ఇంకా జింక్ వచ్చేసరికి పిల్లలకు ఇమ్యూనిటీ బాగా పెరగడానికి జింక్ చాలా అవసరం. ఇంకా ఐరన్ శరీరంలో ఉన్న రక్తము మంచిగా అంటే అందులో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఉండడానికి, ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోద్దో చాలా మనుషులు అందరూ వీక్ అయిపోతారు. ఈ హిమోగ్లోబిన్ లెవెల్ మంచిగా స్ట్రాంగ్ గా ఉండటానికి అందులో మధ్యలో ఐరన్ ఐరన్ మెటల్ ఉంటుంది అనమాట. ఐరన్ +3, +2, +3 స్టేట్ లో వేరీ అవుతూ ఇది మనం పీల్చే గాల్లోని ఆక్సిజన్ ని తీసుకొని హీమ్ మాలిక్యూల్ ఆక్సిజన్ ని అబ్జర్బ్ చేసుకొని అది బ్లడ్ లో సర్క్యులేట్ అవుతూ శరీరంలో అన్ని భాగాలకి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చే ఒక గొప్ప పనిచేసే మెటలు ఐరన్. సో ఐరన్ అనేది బ్లడ్ లోని హిమోగ్లోబిన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి చాలా అవసరం అవుతుంది. ఇలాగే చిన్నపిల్లలకి మిల్క్ లో ఇనుగో ప్రోటీన్ పౌడర్ కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ చేసిన వాళ్ళం అవుతాము, అలాగే వైటాలిటీగా వాళ్ళ అంటే వాళ్ళ గ్రోత్ పెంచడానికి ఇనుగో ప్రోటీన్ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మెయిన్ గా ఇది ఇమ్యూనిటీని పెంచుతూ అలాగే మజిల్ ని స్ట్రెంగ్త్ చేస్తూ అలాగే కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ బాగా డెవలప్ చేస్తూ అండ్ ఎనర్జీ ఇస్తూ చిన్నపిల్లల్ని అందరినీ యాక్టివ్గా ఉంచడానికి బాగా ఉపయోగపడే ఒక అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్. ఇక దీని ఎంఆర్పి వచ్చేసరికి ఇది రెండు రకాల ప్యాక్స్ లో అవైలబుల్ ఉంటుంది, ఒకటి 200 గ్రామ్స్ ప్యాక్, ఇంకోటి 500 గ్రామ్స్ ప్యాక్. ఈ 200 గ్రామ్స్ యొక్క ఎంఆర్పి 590 రూపాయలు, అలాగే దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 505 రూపీస్కి వస్తుంది. ఇది కొనుక్కోవటం వల్ల మన వెస్టేజ్ అకౌంట్కి 16.83 ప్యూర్ యాడ్ అవుతాయి. అలాగే 500 గ్రామ్స్ ప్యాక్ తీసుకుంటే అంటే హాఫ్ కేజీ ప్యాక్ తీసుకుంటే ఎంఆర్పి 1320 రూపాయలు మాక్సిమం రిటైల్ ప్రైస్, అలాగే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనకి 1150 రూపాయలకు వస్తుంది. ఇది మనం పర్చేజ్ చేయడం వల్ల 38.33 ప్యూర్లు మన వెస్టేజ్ అకౌంట్కి యాడ్ అవుతాయి. ఈ ఇన్విగో న్యూట్రిషన్ పౌడర్ అనేది చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటుంది. చివరిగా యూసేజ్ అండ్ డోసేజ్ చూద్దాం. ఇది 4 సంవత్సరాల పైన అయిన పిల్లలకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకి ఇనుగో న్యూట్రిషన్ పౌడర్ వాడవలసిన అవసరం లేదు. అలాగే ఇది దీన్ని రోజు 2 టేబుల్ స్పూన్లు 200 ml మిల్క్ లో కానీ లేదా వాటర్ లో కానీ కలిపి, 200 ml మిల్క్ లో కానీ వాటర్ లో కానీ 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే 30 గ్రామ్స్ అంటారు, ఒక 30 గ్రామ్స్ దీన్ని వాటర్ లో కానీ మిల్క్ లో కానీ కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. ఇది రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాక్లెట్ ఫ్లేవర్ లో ఉండటం వల్ల పిల్లలకి చాలా టేస్ట్ గా ఉండి హెల్దీ అనేది టేస్టీ హెల్దీ అండ్ హెల్దీ ఇస్ నౌ టేస్టీ. పిల్లలు చాక్లెట్ ఫ్లేవర్ ని చాలా ఆస్వాదిస్తూ తింటూ వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనము వాళ్ళని ఆరోగ్యాన్ని కాపాడేటట్టుగా చూసుకున్నటువంటి ఉపయోగపడేది ఇనుగో పౌడర్. చివరగా ఇది చిన్నపిల్లలకనే కాదు, చిన్నపిల్లలకంటే పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే వయసు పైబడిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇనుగో ప్రోటీన్ పౌడర్ వాడచ్చు. ఇది 4 సంవత్సరాల కంటే పైబడిన పిల్లలకి వాడవలసి ఉంటుంది, 4 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకి ఇది వాడకూడదు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్.